ఓకే మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. వంకాయలు స్లిట్ చేసుకున్నారు అవునండి, ఈ విధంగా స్లిట్ చేసుకోండి. కొంచెం గుత్తొంకాయ గుత్తొంకాయ స్టైల్ చేసుకున్నాం. ఏం చేద్దాం ముందు? అన్ని వేయించుకోవాలండి. ఓకే స్టవ్ ఆన్ చేస్తాను, లైటర్ అక్కడే ఉంది. ఓకే అండి, పాన్ బాగా హీట్ అయింది. ఫస్ట్ ఏం వేయాలి? ఇందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర డ్రై రోస్ట్. మెంతులు. ఓకే. సోపు. సోపు ఓకే. వాము ఓమా అంటాం నేను అక్కడ. నిజాం మీరు ఓమా అంటారా? నిజామాబాద్ లో ఓమా అంటామండి. ఎండుమిర్చి, కలంజి వేయించేసుకొని గ్రైండర్ చేసుకోవాలండి. ఆనియన్ సీడ్స్ అంటారు కదా, కలంజి. అవును, కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించండి. మీ పిల్లలు బాగా అల్లరి చేస్తారా? చాలా అల్లరి చేస్తారండి. మీకు వంటలు కూడా బాగా వచ్చుంటాయి కదా, ఎందుకంటే పిల్లలకి వెరైటీ స్నాక్స్ ఏదో వచ్చండి. ఏమి ఇష్టపడతారు మీ పిల్లలు? స్వీటా హాటా? రెండు ఈక్వలే తింటారు. ముగ్గురు ఒకటి తింటారా? అసలు తినరండి, ఒకరు తిన్నది ఒకరు ఇష్టపడరు. ఒకరు ఎన్ని వంటలు చేస్తారు ఇంట్లో అంటే? ఈ రోజు ఒకరు ఆప్షన్, ఒక రోజు ఒక్కొక్క ఆప్షన్, ఒక్కొక్క రోజు చేస్తాం. కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వాలి. మరి రూల్ బాగుంది, లేకపోతే ఇంకేమైనా ఉందా? అదే మా పని అయిపోయినట్టే అండి. ఆఫ్ చేస్తానండి. ఫోన్తో వేసుకుందామా? ఫోన్ ఇవ్వండి. మంచి అరోమా వస్తుంది ఇవన్నీ వేస్తే. అదే అండి కలంజి, సోపు, అది వాము, అది మంచి స్పైసీగా వస్తుంది, బాగుంటుంది. ఏంటిది నిజామాబాద్ లో స్పెషల్? అయితే స్పెషల్ అండి. తీసుకోండి మిక్సీ అక్కడ ఉందండి. ఓకే, అయిపోయిందా అండి? అయిపోయిందండి. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకొని అలా ఉంచేసుకుందాం. అంటే పర్వాలేదు, మనం వేయాలా ఇందులో? లేదండి, ఇందులో పసుపు, ఉప్పు, కారము అవన్నీ ఇందులో యాడ్ చేయాలి. ఓకే, సో మరి అది వేయడానికి మీకు బౌల్ కావాలా? నాకు బౌల్ కావాలండి. స్పూన్ అండ్ బౌల్. అంటే ఇప్పుడు ఆ వంకాయకి స్టఫ్ చేయడానికి ఇదేనా మసాలా? ఇదే అండి, ఇందులో ఉప్పు, కారము, పసుపు, ఈ కొరియాండర్, ఈ ధనియాల. ఎందుకంటే జనరల్ గా గుత్తొంకాయ అనగానే మనం ఉల్లిపాయ, అలాగే అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసి మసాలాని బాగా ఫ్రై చేస్తాం కదా స్టఫ్ చేసుకొని. కానీ ఈ నిజామాబాద్ స్టైల్లో ఏంటంటే టోటలీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది. పసుపు, ఓకే, పసుపు వేసారు, ఉప్పు, ఉప్పు వేసారు, ధనియాల పౌడర్, ఓకే, మిర్చి పౌడర్, కారం, కారం, ఇంకా కొరియాండర్, కొత్తిమీర, కొత్తిమీర వేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. కొన్ని స్వప్న గారు మీకు ముగ్గురు పిల్లలు కదా, వాళ్ళతో బాగా అరిచి అరిచి పెద్ద గొంతు రావాలి, కానీ మీరేంటి మెల్లగా మాట్లాడుతున్నారు అంటే ఇలా కంట్రోల్ చేస్తున్నారు మీ పిల్లలు? ఇలా కంట్రోల్ చేస్తున్నానండి. ఏం లేదండి, పెద్దగానే అరుస్తా పిల్లలు అల్లరి చేస్తే. ఇక్కడ కూడా మీరు పెద్దగా గట్టిగానే మాట్లాడచ్చు. మాట్లాడు, మేమేం అడగం మిమ్మల్ని. వాటర్ ఇవ్వండి. వాటర్ కావాలి. ఓకే, స్టవ్ ఆన్ చేయమంటారా? 2 మినిట్స్ తర్వాత, ఎందుకంటే మనం స్టఫ్ చేసేసరికి. ఓకే, అందులో స్టఫ్ చేసాక మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి. వంకాయలు తీసుకొని ఇందులో ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్లిట్ అంటే 4 ఘాట్లు లాగా పెట్టుకోవాలి. అలా స్టఫ్ చేసుకోవాలి. ఒకవేళ మసాలా బయటకు వచ్చేస్తుంది అనుకుంటే కొంచెం దారంతో కట్టుకోవచ్చు కదండి? పర్వాలేదండి, కానీ వచ్చిన మళ్ళీ ఇందులోనే ఉంటుంది. ఓకే, ఆన్ చేసేస్తా. ఆన్ చేసి ఆయిల్ వేయండి కొంచెం. ఓకే, వేయమంటారా? వేయండి, ఆయిల్ వేయండి. ఎక్కువ పడుతుందా అండి? బాగా ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఓకే సరే, ఒక 2 నిమిషాలు ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాము. ఇంకా ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంకామ్ చేశానండి. ఎంకామ్ చేసి కామ్గా ఇంట్లోనే ఉంటున్నారా? అవునండి. మరి ఎప్పుడు అడగలేదా జాబ్ చేస్తానని? పిల్లలతో ఇంట్లోనే. పెద్ద అయిపోయారుగా, 9th అంటే ఫుల్ డే స్కూల్ ఉంటుంది కదా. ఎప్పుడు వస్తాడు మీ అబ్బాయి? పెద్ద బాబు 6 కి అవుతుంది స్కూల్ నుండి. మరి మీరు మార్నింగ్ నుంచి ఖాళీగా?
ఖాళీ అంటే ఇంట్లో పిల్లలకి ఏది కావాలో అన్ని మనమే చూసుకోవాలి. వాళ్ళు వచ్చారు కానీ రెడీ పెట్టాలి. ఓకే, కుదరదని కొంచెం మా ఆయనకి బిజినెస్ లో కూడా ఫైనాన్స్ లో హెల్ప్ చేస్తాను. ఫైనాన్సర్ మీరే అక్కడ? అవునండి, ఆయనకి మీరు ఇస్తారు, ఆ తర్వాత ఆయన ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తాం. ఓకే, సో మీరు బేసికలీ బార్న్ అండ్ బాట్ అప్ నిజామాబాద్, మధ్యలో ఎక్కడికైనా వెళ్ళొచ్చారంటే చదువుకోవడానికి కానీ? లేదండి, అమ్మ వాళ్ళది అక్కడే, అత్తయ్య వాళ్ళ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఓకే, సో అక్కడే పుట్టిల్లు, అక్కడే అత్తయ్య వాళ్ళ ఇల్లు. అంటే నిజామాబాద్ నుండి విలేజ్ అండి అమ్మ వాళ్ళది, కాకపోతే అక్కడ అమ్మ అక్కడ విలేజ్ కాబట్టి అక్కడ 10th వరకే ఉంటుంది కదా. యా, నిజామాబాద్ లో చూడటానికి ఏమేమి ఉంటాయి? నిజామాబాద్ లో కిల్లా రామాలయం. ఏంటది రామాలయంలో స్పెషల్? రాములవారి గుడి. తను అక్కడ రాముడు అక్కడ సీతాదేవితో ఉన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయండి. ఓ, వెరీ నైస్. చాలా మందికి తెలియదేమో కదా. తెలుసండి, చాలా తెలుసు, పురాతన కట్టడం. నాకే తెలీదా? ఓకే, ఇది వేడైంది, అందరికి తెలుసంట. వెరీ నైస్, నాకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారండి. థ్యాంక్ యూ. సో ఏంటి పేరేం చెప్పారండి? కిల్లారి రామాలయం, రఘునాథ ఆలయం. ఓకే, నేను ఎప్పుడు వెళ్ళా ఈసారి వెళ్తాను. వెళ్ళండి, కంపల్సరీ, బాగుంటుంది అన్నమాట. ఇంకేమున్నాయి? ఇంకా అక్కడ మాకు నియర్లీ 16 కిలోమీటర్స్ లో ఉంటదండి అంకాపూర్ అని. అంకాపూర్ అని, అక్కడ పసుపు చాలా పండిస్తారండి. నేషనల్ లెవెల్లో అక్కడ రైతులకి చాలా అవార్డ్స్. అంకాపూర్ వంటలు కూడా బాగా ఫేమస్. చాలా చోట్ల అంకాపూర్ చికెన్ బిర్యానీ అని చూసాను నేను. కానీ మేము ప్యూర్ వెజ్ అండి. ఓకే, మేము ప్యూర్ వెజ్ అండ్ నాన్ వెజ్. వీటిని ఇప్పుడు అన్ని వైపులా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇది మిగిలిన ఇది గ్రేవీ ఉంటది కదా అందులో వేసేసుకున్నా బాగుంటుంది. లాస్ట్ లో వేయాలా ఇప్పుడేనా? లాస్ట్ లో అవి కొంచెం వేగైన తర్వాత. వేగాక మరి ఆవాలు ఎప్పుడు వేద్దాం? ఇందులో వేసేసుకుంటే పర్లేదు. ఓకే, వేసేసేయండి. అయితే మూత పెట్టేనా? పెట్టే, బాగా మగ్గుతాయి కదా. మగ్గుతాయండి, మూత పెట్టే. ఓకే, సో దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ పడుతుందండి, ఒక కప్పు వరకు పడుతుంది, అంటే ఒక 5-6 స్పూన్లు పడుతుంది. అలా వేసుకుంటేనే మనకి వంకాయ బాగా నూనెలో మగ్గి రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనం వంకాయని ఉడికించట్లేదు నీళ్లు పోసి, కాబట్టి అలా మగ్గాలంటే కొంచెం నూనె ఉండాలి. ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు క్యాలరీస్ పక్కన పెట్టేసేయండి, బాగా తృప్తిగా తినేసి ఆ తర్వాత కాస్త ఒక గంట పరిగెట్టి రండి, లేదా వాకింగ్ చేసి రండి. అంతేనా? మీరు చేస్తుంటారా వాకింగ్? చేస్తానండి. ఎప్పుడు చేస్తారు? మార్నింగ్? మార్నింగ్ చేస్తానండి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్తే? లేదండి, 5:30. మరి వంట ఎప్పుడు చేస్తారు? 6 ఇంటికి వచ్చేస్తాం, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది లేండి మాకు. ఓకే, మళ్ళీ ఈవినింగ్ టైం దొరకదా మీకు? ఈవినింగ్ లేదండి, కలెక్షన్కి వెళ్ళాలి కదా. కలెక్షన్కి వెళ్తారు? కలెక్షన్ క్వీన్ మీరు. మీరు వెళ్తారా కలెక్షన్కి? ఉంటారు కదా, లేడీస్ మెంబర్స్ కూడా ఉంటారు కదా నాకు. మీరే వెళ్ళి కలెక్ట్ చేస్తారు? చేస్తాను. ఓకే, సో ఇది మీ ఫ్యామిలీ బిజినెస్? అవునండి, మా మామయ్య గారు కూడా ఇదే, తర్వాత మా ఆయన, ఇప్పుడు అందరం ఇదే చేసేస్తున్నాం. ఓకే ఓకే ఓకే, ఫైన్. సో మరి వంకాయలు బాగా అలా నూనెలో అటు ఇటు తిరిగి బాగా ఉడుకుతాయి, మగ్గుతాయి, వేగుతాయి. మరి మన వంకాయలు ఎక్కడి వరకు వచ్చాయి చూద్దామండి. కలర్ మారింది, కాకపోతే ఇంకొంచెం బాగా మగ్గితే బాగుంటాయి కదా. ఆ మసాలా వేసేసుకుందా అండి, ఇటు బాగా పడుతుంది. అవునండి, వేయండి. వాటర్ అసలు వేయరా అండి? వేయద్దండి, మొత్తం ఆయిల్ తో డ్రై. షాలు ఫ్రై? షాలు ఫ్రై. ఓకే, మనకి ఇష్టం ఉంటే పైనుండి కొంచెం పైనుంచి లాస్ట్ లో వేద్దాం. ఆల్రెడీ వేసారు కదా, మళ్ళీ అలా పైనుంచి గార్నిష్ చేస్తే బాగా టెంప్టింగ్ గా ఉంటది కొత్తిమీర అలా చూస్తూ ఉంటే. వంకాయలు బాగా మగ్గాయి, ఉడికాయి. తీయచ్చు అంటారా? తీయచ్చండి, చూడండి ఒకసారి. సరిపోతే అయిపోయింది కదా? ఆఫ్ చేసేయండి. దీన్ని దేంతో తింటారు చెప్పండి మీరు? దీంతోనే చారుతో అంటే బాగుంటదండి. చారుకి ఇది సాంబార్ గానీ, పప్పు చారు గానీ, చారు గానీ చాలా బాగుంటదండి. వేసుకొని రైస్ తో తింటే అన్నం నెయ్యి చాలా బాగుంటది. అవును, డిష్ అవుట్ చేసుకుందాం, మంచి సర్వింగ్ ప్లేట్ వచ్చేస్తాను. స్పూన్ ఇవ్వండి, స్పూన్తో అయితే పడిపోకుండా వస్తాయి. ఇప్పుడు
కొత్తిమీర వేద్దాం పైనుంచి. గుమగుమలాడించేస్తుందండి అరోమా, చాలా డిఫరెంట్ గా ఉంది. సో మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కలుంచి బెంగన్ కి కావాల్సిన పదార్థాలు: కారం 1 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, వాము 1/2 టీ స్పూన్, కలుంచి 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, వంకాయలు 4, నూనె 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కలుంచి బెంగన్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి అందులో జీలకర్ర, మెంతులు, సోంపు, వాము, ఎండుమిర్చి, కలుంచి వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర వేసి బాగా కలిపి వంకాయల్ని స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకుని స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నూనెలో వేసి బాగా వేయించి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మసాలా కూడా వంకాయలతో వేసి బాగా వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కలుంచి బెంగన్ రెడీ.